తూర్పు గోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం ఊడిముడి గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గిడ్డి రాంబాబు తన ప్రచారంలో భారీ జనసందోహం మధ్య దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచం గుత్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో తమను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే ప్రభుత్వ అండదండలతో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సహాయంతో గ్రామాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తానని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతానని, రోడ్లు మంచినీటి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని, 2013 నుండి 2018 వరకు తన భార్య సోఫియా సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని, ఇంకా ఓడిమూడి లంక వంతెనను ఎమ్మెల్యే సహకారంతో 45 లక్షల వ్యయంతో వంతెనను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేను ఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఉన్నాను. గత 2013-2018 దాకా గిడ్డి సోఫియమ్మ చేసిన అభివృద్ధి సీసీ రోడ్ 43 సీసీ రోడ్ వేయడం జరిగింది. 3 వాటర్ ట్యాంకులు, 3 స్కూల్ బిల్డింగులు, జిల్లాలో ఉన్నత పరిమాణం కలిగిన పంచాయతీ నిర్మించడం జరిగింది. 2 సార్లు ఉత్తమ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే గోరింగల డ్రైన్ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. అనేక పొసరాల దేవుడ నిర్మించడం జరిగింది. అభివృద్ధిలో పచ్చిపచ్చం ఉంటా నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టినా గత తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని స్పందించి నేను మా గ్రామ పేదల సపోర్టు, మా నాయకుల సపోర్టు ముందుకెళ్ళి అభివృద్ధి చేయడం జరిగింది. అదే ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండడం, మా గుండెడు చిట్టిబాబు గారు ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయలతో డ్రైన్లు, సీసీ రోడ్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలా సచివాలయాలు, జగన్మోహన్ రెడ్డి క్లినిక్ సెంటర్లు కూడా 6 కోట్ల 49 చిల్లరతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు మా పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా అభివృద్ధి చేయడంలో ముందుకెళ్ళొచ్చిన ఉద్యమంతో మా నాయకులు బలపరిచి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అలాగే రానున్న కాలంలో ఉడుమూడి లంక 49.50 లక్షలతో మంచి బ్రిడ్జ్ నిర్మించడానికి టెండరింగ్ జరుగుతుంది.